ఈ చిల్లర వ్యవహారాలు మాను. నీ బుద్ధేందో నీ విధానమేందో చెప్పు. అగ్నిపథ్ విషయంలో లక్షలా కోట్లాది మంది యువకులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు చట్టం చేశారు. దాని మీద నీ స్టాండ్ ఏందో చెప్పు. తక్షణమే శాసనసభ సమావేశాలు అత్యవసరంగా ఏర్పాటు చేసి అగ్నిపథ్ పథకాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేసి నరేంద్ర మోడీ గారు కూడా ఉపసంహరించుకునే విధంగా ఈ రాబోయే 3 రోజులు ఒక పోరాట కార్యాచరణను ప్రకటించినప్పుడు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు నిన్ను ఒక నాయకుడిగా గుర్తిస్తారు. లేకపోతే చిల్లరేశాలు కళ్ళుదైన కోతుల్లాగా అటు బీజేపీ వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు వ్యవహారాలను ప్రజలందరూ గమనిస్తున్నారు. కళ్ళు కాంపౌండ్ దగ్గర తాగుబోతులు కొట్లాడినట్టు చిల్లర పంచాయతీగా మార్చకండి. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్ట. కాబట్టి నిర్దిష్టమైన అంశాల ప్రాతిపదికన రాబోయే 4 రోజులు చర్చ జరగాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిర్దిష్టమైన హామీలను రాబట్టుకోవడానికి మన కార్యాచరణ ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాలను ప్రస్తావించడానికి తక్షణమే శాసనసభ ఏర్పాటు చేయాలి. శాసనసభలో అన్ని పక్షాల ద్వారా చర్చించి ఈ సమస్యలను చర్చకు పెట్టడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి నరేంద్ర మోడీ గారిని ఇక్కడనే పట్టుకొని ఇవి ప్రశ్నిస్తేనే పోనిస్తామని ఇక్కడ పట్టుకొని కట్టేసినాం అనుకో, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేసీఆర్ సార్ని అయితే పనిచేయి గుంజ కట్టే నరేంద్ర మోడీని అమిత్ షాను తెలంగాణకు వస్తున్నారు కదా, శాంతి భద్రతలు పోలీసులు నీ చేతుల్లో ఉండరు కదా, కట్టే ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు అమిత్ షాను నరేంద్ర మోడీని ఆడ గుంజ కట్టి మనకిచ్చిన హామీలు అమలు చేస్తేనే ఇచ్చిపెట్టు వాళ్ళను. పెద్ద ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తా, భూకంపం సృష్టిస్తా, ఇక యుద్ధమే సునామీ సృష్టిస్తా అని ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆయన వచ్చినప్పుడు అలా నువ్వు ఫామ్ హౌస్లో బొక్కలు వండుకోవడం కాదు, బయటకు వచ్చి స్పష్టంగా మాట్లాడు. కేసీఆర్ ఎందుకు నీ అవినీతి కేసులు బయటపడతాయని, లేకపోతే నిన్ను అవినీతి కేసులలో అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? ప్రశ్నించవచ్చు కదా. నువ్వు పెద్ద పోటుగానివి, ప్రాణాలను సైతం పులినోట్లో సాగు పోయి ఏదో వచ్చినా నేను చెప్తుంటాడు కదా ఆయన, పులినోట్లో తలబెట్టి సాగు దగ్గరకు పోయి తెలంగాణ తెచ్చినాను, సావడానికే సిద్ధపడ్డావు. నరేంద్ర మోడీని అడగడానికి ఎందుకు భయపడుతున్నావా? కాబట్టి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్, దయచేసి 8 సంవత్సరాలల్లో రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల మీద చర్చించండి. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఒత్తిడి తీసుకురండి. తద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది. అంతే తప్ప ఈ చిల్లర రాజకీయాల వైపు చర్చలు పెట్టకండి. ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది బీజేపీ వాళ్ళు వస్తున్నారు. ఈ టీవీలలో జరిగే చర్చలు చూస్తే అసహించుకొని చివరికి పోత కాండ్రించి ముఖం మీద ఉమ్మించిపోతారు. ఇక్కడ ఉండే నాయకులు, వీళ్ళ స్థాయి, వీళ్ళ ఆలోచన, వీళ్ళ చర్చలు, వీళ్ళ పంచాయతీ కాండ్రించి ముఖం మీద ఉమ్మిస్తున్నాను, వీళ్ళకి ఏమైనా సిగ్గు వస్తుందేమని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు మనల్ని సన్మానించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి చిల్లర లేకి పంచాయతీలను ఆపేసి తక్షణమే ఈ నిర్దిష్టమైన అంశాల మీద చర్చ చేపట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇది కొంచెం ప్రత్యేకమైన సందర్భం. అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర అంశాలకు వచ్చినప్పుడు చేయడం ఒక అంశము. రెండవది, మేము నిరసన కార్యక్రమాల కోసం ఆల్రెడీ కమిషనర్కు అప్లై చేసుకుంటే అనుమతులు ఇవ్వమని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఒక రాజకీయ పార్టీ ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మేము ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతి తీసుకొని నిరసన తెలపాలని చెప్పి మేము ఆల్రెడీ సిటీ కమిషనర్కు మేము అనుమతి కోసం పెట్టుకున్నాము, అది తిరస్కరించడం జరిగింది. అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భారతీయ జనతా పార్టీ కనుసైగలనే పనిచేస్తుంది. మేము ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపడానికి 2 రోజుల అనుమతి కోసం మేము విజ్ఞాపన పత్రం ఇస్తే కమిషనర్ గారు తిరస్కరించిన అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఇక సర్ప్రైజ్ ఏమైనా చేయాలన్నా అనేది అది పార్టీలో చర్చించుకున్నాక ఆశ్చర్యకరమైన నిరసనలు ఏమైనా తెలిపేది ఉంటే అప్పుడు ఆలోచన చేస్తాం. నాకు తెలిసినంత వరకు 2వ తారీఖు రోజు రాష్ట్రపతి అభ్యర్థి यशवंत सिन्हा गारु तेलंगाणा राष्ट्र पर्यटनकु वस्तुन्नारनि समाचारं अंदिंदि। మా పార్టీ నుంచి కూడా మమ్మల్ని అడగడం జరిగింది। నేను మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ఇద్దరం స్పష్టంగా చెప్పడం జరిగింది, యశ్వంత్ సిన్హా గారు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని కలిసిన తర్వాత మమ్మల్ని కలవాలన్న ఆలోచనతో ఉన్నారు అన్నట్టుగా మాకు సమాచారం అందింది। కేసీఆర్ని కలిసిన వాళ్ళని మేము ఎవ్వరం కలవము, ఆ ఇంటి మీద వాలిన కాకి ఇంటి మీదనే వాలడానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు కేసీఆర్ ను కలవడానికి వచ్చిన యశ్వంత్ సిన్హా గారిని కలవడానికి కాంగ్రెస్ నాయకులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎవరం సిద్ధంగా లేము। మమ్మల్ని ఒక్కరినే కలవడానికి యశ్వంత్ సిన్హా గారు హైదరాబాద్కు వస్తే తప్పకుండా వారిని కలుస్తాము, వారికి సంబంధించిన అన్ని అంశాలను మేము చూసుకుంటాము। కానీ వారు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను కలిసి మమ్మల్ని కలవాలనుకున్నా లేదా మమ్మల్ని కలిసి వారిని కలవాలనుకున్నా మేము కలవడానికి సిద్ధంగా లేము। ఇక వాళ్ళకి ఓట్లను ఉండని సీట్లను ఉండని నోట్లను ఉండని వాళ్ళకి ఏమున్నాయని కాదు, వాళ్ళ దగ్గర అబద్ధాలు ఉన్నాయి, అవినీతి కూడా ఉంది, దోపిడీ కూడా ఉంది, మాకంటే అన్నీ ఎక్కువనే ఉన్నాయి। వాళ్ళకి మేమేం చేస్తాం, దానికి ముక్కు కూడా పెద్దగానే ఉంది, ఇక మేము మా వాటన్నిటితో మేమేం పోల్చుకుంటాం। ఇది పోడి పార్టీ తోక పార్టీ ఉంది, మిగతా రాష్ట్రాల్లో లేదు కదా। ఆయన వచ్చిండో లేదో రాహుల్ గాంధీకి ఏం తెలుసు, మీ అంతలో మీరే ఊహించుకుంటారు, ఎట తెలుస్తుంది రాహుల్ గాంధీకి కోన్కిస్క కూటం వచ్చిందా లేదా అనేది। ఆ అభ్యర్థి టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మేము మద్దతు ఇచ్చినాం, మా పాత్ర అంతవరకే, మిగతా ఎవరెవరు వాళ్ళకి మద్దతు ఇస్తుండ్రు అనే కార్యాచరణ మాది కాదు, మాకు సంబంధం లేదు। మా పార్టీ ఆదేశం ప్రకారం యశ్వంత్ సిన్హా గారికి మేము ఓటు వేస్తాం, ఓటు వేయడానికి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు। కానీ టీఆర్ఎస్ని కలిసిన మేము మాత్రం కలవము, మేము స్పష్టంగా పార్టీకి కూడా చెప్పడం జరిగింది। ఈ విషయంలో మీరు ఏం శశబిషలు పెట్టుకోవాల్సిన పర్లేదు, కేసీఆర్ని ఎవరిని కలిసినా వాళ్ళని గడప కూడా దొక్కనియం। ఆ రోజు కూడా చెప్పిన ప్రశాంత్ కిషోర్ విషయాలు మీరు నమ్మలే, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా యశ్వంత్ సిన్హా గారు వాళ్ళని కలిసినట్టే వాళ్ళని కలిసినట్టు మమ్మల్ని కలిసేది లేదు। మేము పార్టీ నిర్ణయం ప్రకారం ఏం చేయాలో ఆ ప్రక్రియ చేపడతాం, కానీ మేము ఎవరిని కలవము।